ఒక్క మిస్డ్ కాల్ తో ఏర్పడ్డ పరిచయం ఆ యువతి ప్రాణాలకే ముప్పు తీసుకొచ్చింది. మిస్డ్ కాల్ తో పరిచయం అనే యువకుడు ప్రేమిస్తున్నానని వేధించడమే కాకుండా పెళ్లికి ఒప్పుకోలేదని ఆమెపై కత్తితో దాడి చేశాడు. ప్రేమోన్మాది దాడిలో తీవ్ర గాయాలపాలైన యువతి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఆ ప్రేమోన్మాదిని కటకడలోకి పంపారు. ఇతనే ఆ ప్రేమోన్మాది. పేరు కాకి శివకుమార్. మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామస్తుడు. తుక్కుగూడలోని ఓ జిమ్లో ట్రైనర్. రెండేళ్ల క్రితం ఇతనికి కేశంపేట మండలం చౌలపల్లి గ్రామానికి చెందిన యువతితో మిస్డ్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. తరచూ మాట్లాడుకునేవారు. కొంతకాలం తర్వాత ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ ఫోన్లో వేధించాడు శివకుమార్. పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. వేధింపులు భరించలేక యువతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు శివను బెదిరించారు. అమ్మాయి కుటుంబ సభ్యులు బెదిరించిన శివకుమార్ వెనక్కి తగ్గలేదు. పెళ్లి చేసుకుందామని తరచూ కాల్స్ చేస్తూనే ఉన్నాడు. రెండు రోజుల క్రితం యువతి స్వగ్రామానికి వెళ్లిన శివ అందరూ చూస్తుండగా యువతిపై ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం లేవామిడి దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా శివ దొరికాడు. ఈరోజు ఉదయం 7 గంటలకు లేమామిడి దగ్గర కేశంపేట గారు తన సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుంటే ముద్దాయి కాకి శివకుమార్ బైక్ పైన కేశంపేట వైపుగా పారిపోతుంటే పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి హత్య ప్రయత్నానికి ఉపయోగించిన కత్తిని, సెల్ ఫోన్ను మరియు వాడిన వాహనంను సీజ్ చేసుకుని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నిందితుడి నుంచి దాడికి ఉపయోగించిన కత్తి, మొబైల్, బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే నిందితుడి వాదన మరోలా ఉంది. తామిద్దరం ప్రేమించుకున్నామని, వాళ్ల పెద్దల జోక్యంతో అమ్మాయి వెనక్కి తగ్గిందంటున్నాడు. తనకు పరిచయమైన మరో యువతికి తన గురించి చెడుగా చెప్పినందుకే దాడి చేశానంటున్నాడు. అయితే ఒక అమ్మాయి పరిచయం అయింది కదా సార్, అమ్మాయితో మాట్లాడ అమ్మాయికి నా బ్యాడ్ నన్ను ఇట్లా గాలి ప్రెగ్నెన్సీ చేసి వదిలేసిండు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అనేసి అమ్మాయిని బెదిరించింది సార్. బెదిరిస్తే నేను ఏంటిది, నువ్వు వాళ్ళ అమ్మ మళ్ళీ ఏంటిది మా బిడ్డనే ఫోన్ చేసినని వాళ్ళ అమ్మ కూడా తీసుకొని నైట్ అవ్వడం సార్, బైక్ దగ్గరికి వెళ్తే కత్తి ఉన్నది, అదే కత్తి తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంకేంటిది నువ్వు ఓడవనికి వస్తే నేను బిడ్డ కొడుస్తా అనేసి అన్నా సార్. యువతి పెళ్లికి అంగీకరించలేదని, ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 5 కత్తిపోట్లకు గురైన యువతి పరిస్థితి కొంత నిలకడగా ఉందని, హైదరాబాద్లోని ఓబీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు.